हाय फ्रेंड्स अंदर की नमस्ते। सो फ्रेंड्स मन की ए लांग्वेज मेसेज वा मन की नच्चिन लांग्वेज ट्रांसलेशन चेसुकोवच्चु। सो मीरु इप्पुडु चूडंडी स्क्रीन मीद मन की इंग्लीश लांग्वेज अनेदी मेसेज वच्चिंदी। सो अड़ा हाय अने ऐकान उंदी कदा, आ ऐकान अनेदी नेनु वाळ्ळु नाकु इंग्लीश लो मेसेज चेशारु काबट्टी आ इंग्लीश दानि मीद पेट्टानु। पेट्टेसिन वेंटने नेनु तेलुगुलोकी मारालनुकुन्ना। सो अदि अनकमडे तेलुगुलोकी अनेदी ट्रांसलेशन अयिपोयिंदी। ఇది ఈ వీడియో మీరు బాగా గమనించొచ్చు। మనకి ఎవరు ఏ లాంగ్వేజ్ లో మెసేజ్ పంపించినా మనకి నచ్చిన లాంగ్వేజ్ లో, నాకు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అని కోరుకున్నా, మీ ఇష్టం, మీరు హిందీ కోరుకోవచ్చు, ఏదైనా ఎనీ లాంగ్వేజ్ కోరుకోవచ్చు, ఆ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేషన్ అయితే అవుతుంది। ఈ యాప్ అయితే సూపర్, అంటే సూపర్ ఉంటుంది। సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో కోసం నేను చెప్తున్నాను, చూడాలంటే చూడొచ్చు। నా రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। ఇక వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం। ఫస్ట్ మనం ఒక ప్లే స్టోర్ అనేసి ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసిన వెంటనే మనకి ముందుగా వచ్చేసి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో మనకి ప్లే స్టోర్లో హాయ్ అని టైప్ చేయండి, హాయ్ ట్రాన్స్లేషన్ టైప్ చేసిన వెంటనే మనకి ఈ యాప్ అనేది వస్తుంది। యాప్ అనేది ఈ విధంగా ఇందాక చూసిన విధంగా అయితే ఉంటుంది। సో ఇక్కడ మై లాంగ్వేజ్ అని అంటే మీకు ఏ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కావాలో ఆ లాంగ్వేజ్ అని అనమాట। సో అక్కడ ఇంకోటి చూడండి, నెక్స్ట్ వచ్చి లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్లో పంపిస్తున్నారో ఆ లాంగ్వేజ్ అనమాట। నేనైతే అది ఇంగ్లీష్లో పెట్టేశాను, చూడండి ఇంగ్లీష్ ఇదనమాట, ఇది ఫ్రెంచ్ లాంగ్వేజ్। మళ్ళీ అక్కడ క్లిక్ చేసిన వెంటనే 3 లైన్స్ ఉన్నాయి చూడండి, అది క్లిక్ చేసినట్టే ఇది మై లాంగ్వేజ్, ఇది నాకు నచ్చిన లాంగ్వేజ్ తెలుగు, నేను తెలుగులోనే ట్రాన్స్లేషన్ పెట్టుకున్నాను। మీరు కూడా ఆ విధంగా అయితే పెట్టుకోవచ్చు, ఈ విధంగా అనమాట। మనకున్న ఎవరు ఏ భాషలో మనకు మెసేజ్ చేసినా కూడా మనకు నచ్చిన భాషలోకి ట్రాన్స్లేషన్ అయితే చేసుకోవచ్చు। సో ఇవి నోటిఫికేషన్స్ మనకి స్క్రీన్పై రావాలా వద్దా అనే నోటిఫికేషన్స్ ఆన్ ఆఫ్ అనేది అనమాట। ఇవి నేనైతే రావాలని అనుకుంటున్నాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చెక్ చేయించి చూపిస్తాను, ఎందుకంటే మీకు ఫస్ట్లో చూపించాను కదా। సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అనేసి ఐకాన్ చూడండి, ఇది ఐకాన్ నేను ఆడబెట్టేసాను, తెలుగులోకి ట్రాన్స్లేషన్ అయితే అయిపోయింది। సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఓకే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఫాలో కండి। బాయ్ ఫ్రెండ్స్।